హాయ్ అండి, ఈరోజు వీడియో వచ్చేసి మరో కొత్త కస్టమైజ్డ్ ఫ్యాబ్రిక్తో మీ ముందుకు వచ్చానండి. 3 కలర్ ఆప్షన్స్ ఇచ్చాను, అది కూడా మనకి కంప్లీట్ కస్టమైజ్డ్. ఎంత బాగుంటుందంటే మీరు చూడగానే అలా అట్రాక్ట్ అయిపోతారు, అంత బాగుంటుంది. ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి జిమ్మిచూలో 1 క్వాలిటీ. మీ ప్రీవియస్గా జిమ్మిచూలో చాలా రకాలుగా తీసుకొని ఉండొచ్చు, కానీ ఈ జిమ్మిచూ మాత్రం ప్యూర్లో ఉంటుంది, సూపర్గా ఉంటుంది. ఈ ఫ్యాబ్రిక్ మాత్రం మీరు చూసుంటారండి, మా దగ్గర 1st క్వాలిటీలో ఉంటాయి, అలాగే కస్టమైజ్డ్లో ఉంటాయి, యూనిక్గా కూడా ఉంటాయి. కాబట్టి కలెక్షన్ మాత్రం సూపర్గా ఉంది, మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. అలాగే ఇప్పుడు కలెక్షన్ ఎలా ఉందని చూపిస్తాను. కలెక్షన్లోకి వెళ్ళే ముందు మాత్రం మీరు ఈ ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు మాత్రం మీరు 100% సాటిస్ఫై విధంగానే నా కలెక్షన్ అయితే ఉంటుంది. మార్కెట్ ప్రైజెస్ కన్నా తక్కువ ప్రైస్లో మంచి క్వాలిటీలో కావాలి, 10 మందిలో స్పెషల్గా యూనిక్గా ఉండాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ ఛానల్ అయితే హెల్ప్ఫుల్గా ఉంటుంది. అలాగే ప్రతి వీడియోలో కూడా ఫ్యాబ్రిక్కి నేను రిఫరెన్స్ డ్రెస్సెస్ కూడా చూపిస్తున్నాను, అలా స్టిచ్చింగ్ చేసుకుంటే ఎలా ఉంటుంది, ఎలా స్టిచ్ చేసుకుంటే బాగుంటుంది అనేసి రిఫరెన్స్ డ్రెస్సెస్ చూపిస్తున్నాను. అలాగే మంచి రెస్పాన్స్ కూడా వస్తుందండి, చాలామంది మీ వీడియోస్ ఇలా చూస్తూనే ఉంటామండి, పర్చేస్ చేసినా చేయకపోయినా ఐడియాస్ అనేవి బాగా యూస్ఫుల్గా ఉన్నాయనేసి అలా చాలామంది కాంప్లిమెంట్స్ ఇస్తున్నారండి. చాలా చాలా థ్యాంక్స్. అలా ఎంకరేజ్ చేస్తుంటేనే నేను కూడా ఇంకా డిజైన్స్ చేయడానికి నాకు కూడా ఎంకరేజ్మెంట్గా అనిపిస్తుంది. ఇప్పుడు ఈ కలెక్షన్ ఎలా ఉందని చూపిస్తాను. ఇందులో అయితే 3 కలర్ ఆప్షన్స్లో ఇచ్చాను, అలాగే బాటమ్ ఇంకా బ్లౌజ్లో నేను డిజైన్ చేశాను. ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి జిమ్మిచ్చులో వస్తుందండి, మంచి ప్యూర్ క్వాలిటీలో జిమ్మిచ్చు, చాలా సాఫ్ట్గా ఉంటుంది, లైట్ వెయిట్గా ఉంటుంది, సూపర్గా ఉంటుందండి, వెరీ స్మూత్, చాలా బాగుంటుంది. అసలు మొత్తం ఫ్యాబ్రిక్ ఓపెన్ చేసి చూపిస్తాను, బార్డర్ లాగా నేను డిజైన్ చేశాను. ఇది వచ్చేసి చాలా యూనిక్ అండి, మీకు అదంతా కూడా హ్యాండ్ వర్క్. ఇది ఎనిమల్ థీమ్లో ఇచ్చానండి. ఇక్కడ మనకు ఒక హార్స్ చూడండి, 2 కలర్ షేడ్లో ఇచ్చాను. ఇక్కడ మనకి ర్యాబిట్స్ వచ్చాయి, ఇక్కడ మనకి ఒక రాక్ లాగా, దాని మీద మనకి చెట్లు ఉన్నట్టుగా లోటస్ లాగా, అలాగే ఇక్కడ హార్స్ వచ్చేసి చిన్నది యూనికార్న్ లాగా, ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఎలిఫెంట్, అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇంకా మనకి జిరాఫీ, ఇంకా ఇలా మనకి ట్రీ వచ్చినట్టుగా చాలా బాగుంటుందండి. మొత్తం ప్యాటర్న్ వచ్చేసి ఇలా ఇచ్చాను వర్స్. మనము లాంగ్ ఫ్రాక్స్ లాగా, లెహెంగాస్ లాగా ఎలా అయినా మనం డిజైన్ చేసుకోవచ్చు. పైన అంతా కూడా ఇలా ప్లెయిన్ ఇచ్చాను, కింద మాత్రం ఇది డిజైన్ బార్డర్ టైప్లో ఇచ్చానండి. అది కూడా మనకి ఇది ప్యాచ్ వర్క్, ఏదో నార్మల్ పెయింట్ ప్రింట్ డిజిటల్ ప్రింట్ కాదండి. మీ దగ్గర నుంచి కూడా చూడండి, ఇది ప్యాచ్ వర్క్ చూడండి, మీకు ఇక్కడ తెలుస్తుంది. ఇక్కడ ఫ్యాబ్రిక్ చూడండి, ఇదంతా కూడా ప్యాచ్ వర్క్, అవుట్లైన్గా స్టిచ్ చేసిందే. నార్మల్గా అయితే ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి చూడండి, ఈ ఫ్యాబ్రిక్ బేస్ ఫ్యాబ్రిక్ మీద పైనుంచి మనకి ప్యాచ్ వర్క్ చేసిందనమాట. ఈ ఎలిఫెంట్ కానివ్వండి, ఇక్కడ వచ్చిన ప్రతిదీ కూడా మనకి ప్యాచ్ వర్కే, హ్యాండ్తో చేసింది అనమాట, చాలా బాగుంటుంది. ఇదంతా చూడండి, మీకు బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను, ఓన్లీ అవుట్లైన్లోనే మనకి ప్యాచ్ వర్క్ లాగా వస్తుంది. దీంట్లో మనకి సీక్వెన్స్ కూడా వచ్చింది చూడండి, అక్కడక్కడ సీక్వెన్స్ వచ్చింది కదా, ఇది ఉండి లేనట్టుగా మనకి ఇక్కడ ట్రాన్స్పరెంట్ థ్రెడ్ లాగా వచ్చి సీక్వెన్స్ మాత్రమే హైలైట్ అవుతుంది. ఇది చూస్తే మీకు బ్యాక్ సైడ్లో తెలుస్తుంది, ఇలా ప్యాటర్న్ వచ్చేసి ఇలా ఉంటుంది. కాకపోతే ఇది ఎలా డిజైన్ చేసామనేది కూడా మీకు ఒకసారి చెప్తానండి, ఎందుకంటే నా ఎక్స్పీరియన్స్ నేను షేర్ చేసుకోవాలి కాబట్టి. ఎందుకంటే మేము ఒక 2 మంత్స్ నుంచి ఇది డిజైన్ చేస్తే ఇప్పుడు అవుట్పుట్ వచ్చింది. నార్మల్గా అయితే నేను ట్రయల్ కూడా వేసాను, అది ముందే కొరియర్ చేయించుకొని దాన్ని డిజైన్ చేసి డ్రెస్ స్టిచ్ చేసాక ఎలా ఉంది, ఆ ఫ్యాబ్రిక్ ఎలా ఉంది, దాని మీద వచ్చిన మనకు అనుకున్నట్టు ఉండదు కదా, అది వచ్చాక ఎలా ఉంది, అది వర్కౌట్ అవుతుందా కాదా, ఎందుకంటే ప్యాచ్ వర్క్ వేసినప్పుడు లేసిపోవడం అలా ఉంటుందా అనేసి అన్ని డౌట్స్ ఉంటాయి కదా, ఒకేసారి సక్సెస్ఫుల్ కాదు కదా. అలా అనేసి నేను ట్రయల్కి కూడా డ్రెస్ స్టిచ్ చేయించాను, నిన్న రాఖీకి కూడా వేసానండి, సూపర్గా ఉంది. అలాగే ఫ్యాబ్రిక్స్లో నీకు 3 కలర్స్ ఇచ్చాను, ఎనిమల్స్ ఇవన్నీ కూడా సేమ్ కలర్ సేమ్ థీమ్లో ఉంటాయి. కాకపోతే ప్రతి ఎనిమల్ కూడా మనకి ఎలా రెడీ అవుతుందంటే, ఇది వచ్చేసి మీకు ఫ్యాబ్రిక్ లాగా కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి స్మూత్ ఫ్యాబ్రిక్ అండి, మనకి ఇలా వస్తుంది ప్యాచ్ వర్క్ అనేది. ఈ ఎలిఫెంట్ ఉంది ఎగ్జాంపుల్, ఈ ఎలిఫెంట్ డిజైన్స్ అనేవి అన్నీ కూడా సేమ్ ప్రింట్లో మనకి ఇలా వస్తుంది. ప్రింట్ చూడండి, ఇలా ఉంది కదా, మొత్తం ఎలిఫెంట్ లాగా డిజైన్ అయిపోయి దాని తర్వాత కటింగ్ అవుతుందండి. కటింగ్ కూడా మన చేతులతో చేసింది, మిషన్ వర్క్ కాదు, ఇది ప్రింట్ ఒక్కటే మనకి మిషన్ పైన వస్తుంది డిజిటల్ ప్రింట్, కానీ ఇదంతా అవుట్లైన్ అనేది హ్యాండ్తో చేస్తారు. అలా ప్రతి ఒక్కటి కూడా టైం తీసుకుంటామండి, ఇదంతా హ్యాండ్తో మనకి కటింగ్ అయిన తర్వాత ఈ ఫ్యాబ్రిక్ మీద జిమ్మిచ్చు మీద ఇలా ఎనిమల్ థీమ్ లాగా ఒక్కొక్కటి ఇలా మనం పెట్టుకొని అవుట్లైన్ లాగా ఎంబ్రాయిడరీ, మనకి ఇదంతా మళ్ళీ నీట్గా ఉండాలి, స్ట్రాంగ్గా కూడా ఉండాలి కాబట్టి హ్యాండ్ వర్క్ కాకుండా నేను ఎంబ్రాయిడరీ చేయించాను. అంటే మనకు అవుట్లైన్ మాత్రమే ఇలా ఎంబ్రాయిడరీ లాగా వస్తుంది, సీక్వెన్స్ కూడా ఎక్స్ట్రాగా, అంటే కొంచెం లుక్ మనకి గ్రాండ్గా ఉంటుంది, వేస్తే బాగుంటుంది అనేసి
అలా మనకి ఓన్లీ ఎలిఫెంటే కాదండి, వచ్చిన ప్రతి ఒక్క ఎనిమల్ కూడా డిఫరెంట్ కలరు డిఫరెంట్ ప్రింట్ కదా, అలా సపరేట్ సపరేట్గా చేసినవన్నీ కూడా మనకి ఈ ఈ ఫ్యాబ్రిక్ మీద మళ్ళీ అటాచ్ చేసాం. అలా ప్రతిదీ డివైడ్ చేసుకొని మనం చేయడం వల్ల టైం అనేది చాలా తీసుకుంది. ఇక్కడ జిరాఫీ చూడండి, ప్రింట్ డిఫరెంట్ ఉంటుంది, ఇక్కడ ర్యాబిట్ వచ్చేసి ఇంకా డిఫరెంట్, అలా ప్రతిదీ కూడా డిఫరెంటే. మనకి ఇక్కడ వచ్చిన ఇక్కడ ట్రీ కూడా డిఫరెంట్ ప్రింట్, అలా ఒక్కొక్క ప్రింట్ తీసుకొని ఒక్కొక్కటి హ్యాండ్తో కట్ చేసి మళ్ళీ దీని మీద మనం ఎంబ్రాయిడరీ అవుట్లైన్ వేయడం అనేది చాలా రిస్కీగా ఉంటుంది, టైం ఎక్కువగా తీసుకుంటుంది. అందుకే ఇది 2 మంత్స్ టైం తీసుకున్నాం. సరే, టైం తీసుకున్నా కూడా మన దగ్గర సింధు ఫ్యాబ్రిక్స్ అంటేనే యూనిక్గా ఉంటాయి, అసలు ఇక్కడ చూసిన ఫ్యాబ్రిక్స్ ఎక్కడ కూడా చూడలేదు అనే విధంగా ఉంటాయి. కాబట్టి కొంచెం కష్టమైనా లేట్ అయినా సరే కాస్ట్ కొంచెం ఎక్కువైనా నాకు మార్జిన్ తక్కువ చూసుకొని, ఎందుకంటే మార్కెట్లో డిఫరెంట్ డిఫరెంట్గా యూనిక్గా ఉంటేనే ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు. చాలామంది నన్ను ఎవరైనా బయటకు చూసినా కూడా వీళ్ళ దగ్గర ఫ్యాబ్రిక్స్ డిఫరెంట్ ఉంటాయనేసి చాలామంది గుర్తుపడుతున్నారండి. అలా మన దగ్గర ఏదైనా డిఫరెంట్గా ఉంటేనే కదా, అందుకనేసి నేను ఇలా డిఫరెంట్గా ట్రై చేశాను. ప్యాచ్ వర్క్ లాగా సూపర్గా సక్సెస్ఫుల్గా ఫ్యాబ్రిక్ అయితే వచ్చింది. మీ అందరికి కూడా నచ్చుతుందనే అనుకుంటున్నాను. ప్రతి ఎనిమల్స్ డిజైన్ ప్రింట్ సూపర్గా అంటే సూపర్గా వచ్చింది. ఫ్యాబ్రిక్ గురించి నేను డిమాండ్ క్రియేట్ చేయడం కాదండి, ఎగ్జాంపుల్ చెప్తాను. నిన్న నేను రాకే అనేసి ట్రయల్కి వేసిన ఫ్యాబ్రిక్తో నేను డ్రెస్ డిజైన్ చేశాను, వేశాను. ఆ పోస్ట్ నేను నేను ఇన్స్టాగ్రామ్లో పెట్టేసరికి ఎంతమంది అడిగారండి, ఈ ఫ్యాబ్రిక్ తీసుకురండి సూపర్గా ఉంది, మాకు చాలా బాగా నచ్చింది, అసలు ఇలా చూస్తే అలా నచ్చేస్తుంది అనేసి ఎంతోమంది మెసేజ్ పెట్టారు. అంత డిమాండ్ ఉంటుందండి. ఒకవేళ ఈ ఫ్యాబ్రిక్ ఉన్న ఫ్యాబ్రిక్ అయిపోతే మాత్రం మళ్ళీ ఈ ఫ్యాబ్రిక్ రీస్టాక్ చేయి, ఇప్పుడున్నది అయిపోయి మళ్ళీ రీస్టాక్ కావాలనుకుంటే మాత్రం 15 to 1 month పట్టిన ఆశ్చర్యపోనవసరం లేదు, అంత హ్యాండ్ వర్క్ ఉంటుంది ప్రతి ఒక్కటి. మీరు కూడా ఆలోచిస్తే చూస్తే తెలిసిపోతుంది దీని వెనుక ఎంత కష్టపడ్డాను ఏంటి అని, మీకు కూడా తెలిసిపోతుంది. అంత బాగున్నాయండి చూడండి. కలర్స్ కూడా నేను ఏదో సింగిల్ కలర్ ఇవ్వలేదు, ఇక్కడ మనకి హార్స్లో కూడా డిఫరెంట్ షేడ్ మనకు అవుట్లైన్ లాగా వచ్చింది, మళ్ళీ లోపల ఒక కలరు, ఇలా మనకు అవుట్లైన్ లాగా కలర్ ఎంత కలర్ఫుల్గా ఉంది చూడండి. ప్రతి ఒక్క ఎనిమల్ కూడా మీకు ఇలా చూపిస్తాను చూడండి, ఎంత బాగున్నాయో. చాలా బాగా వచ్చింది డిజైన్, బాగుంది కలర్ కాంబినేషన్స్ సెట్ అయ్యాయి, అంతా బాగా అనిపించింది. మంచి ఎనిమల్స్ అవన్నీ కూడా బ్రైట్గా తెలిసిపోతున్నాయండి. ఇక్కడ చూడండి ఎలిఫెంట్స్లో కూడా 2 టైప్స్లో ఉన్నాయి. ఇక్కడ 2 ఎలిఫెంట్లు వచ్చాయి, ఇందాక సింగిల్గా వచ్చింది, ఇక్కడ ట్రీ వచ్చింది. అలా మొత్తం ఒక డ్రెస్ డిజైన్ చేస్తే కంప్లీట్ మనకి థీమ్ అనేది ఒక డ్రెస్లో వచ్చేస్తుందండి, అలా ఉంటుంది. ఇది పిల్లలకి న్యూ బర్న్ దగ్గర నుంచి వేయచ్చు, ఎందుకంటే గుచ్చుకోవడం అలా ఏమీ ఉండదు, ఎంత సాఫ్ట్గా ఉంటుంది, ఫాలింగ్గా ఉంటుంది, లైట్ వెయిట్గా ఉంటుంది, పర్ఫెక్ట్గా ఉంటుందండి ఫ్యాబ్రిక్ అయితే చూడండి. మీకు వీడియోలో కూడా చూస్తుంటే తెలుస్తుంది ఎంత సాఫ్ట్గా ఎంత షైనీగా ఉందో, దగ్గర నుంచి కూడా చూడండి ఎంత సాఫ్ట్ అంటే అంత సాఫ్ట్, ఇలా చాలా సాఫ్ట్గా ఉంది. మీకు బ్యాక్ సైడ్ నుంచి కూడా చూపించాను, బ్యాక్ నుంచి ఏమైనా గుచ్చుకుంటాయేమో అనుకున్న అవసరం కూడా లేదు. థ్రెడ్ వర్క్ ఓన్లీ థ్రెడ్ వర్క్ ఎంబ్రాయిడరీ చేసాం కాబట్టి థ్రెడ్స్ ఉంటాయి తప్ప ఏమి ఉండదు, ఇంత కంఫర్టబుల్గా ఉంటుంది న్యూ బర్న్ దగ్గర నుంచి. ఎందుకంటే న్యూ బర్న్ అంటున్నానంటే మనకు అంత కంఫర్టబుల్గా ఉంది కాబట్టి మెన్షన్ చేస్తున్నాను. ఫస్ట్ బర్త్డేస్కి అయితే పర్ఫెక్ట్ అనమాట. మనం ఎనిమల్ థీమ్ తీసుకొని డ్రెస్ ఇలా డిజైన్ చేసుకొని మదర్ అండ్ డాటర్స్ లాగా సిస్టర్కి సేమ్ లాగా లేదంటే ఎలా అయినా అలా మనం డిజైన్ చేసుకోవాలనుకుంటే సూపర్గా ఉంటుంది. ఫోటోషూట్స్కి అయితే ఇంకా బాగుంటుందండి. ఫోటోషూట్స్ కానివ్వండి లేదంటే బర్త్డేస్, ఫస్ట్ బర్త్డే అనే కాదండి ఏ బర్త్డేకైనా కూడా పిల్లలు కొత్త కొత్తవి ట్రై చేయడానికే ఇష్టపడుతున్నారు. ఇలా బొమ్మలు ఉంటే చాలా ఇష్టపడతారు. నిన్న వేసిన డ్రెస్సెస్కి అయితే మా ఇద్దరు పిల్లలకి చాలా బాగా నచ్చింది, అంత కంఫర్టబుల్గా చాలాసేపు వేసుకున్నారు. రాఖీ అయిపోయి ఈవినింగ్ ఎంతమందికి కట్టిన తర్వాత అయినా కూడా ఆ డ్రెస్లు అలానే ఉంచుకున్నారు. అసలు అయితే మధ్యలోనే తీసేయాలేమో అనుకొని 2 పేర్స్ అయితే పెట్టుకున్నాను, కానీ దాంతో అవసరం కూడా రాలేదు, అంత కంఫర్టబుల్గా ఫీల్ అయ్యారు. చాలా బాగుంది కలర్స్ కానివ్వండి డిజైన్. చూసిన ప్రతి ఒక్కరు కూడా అడుగుతున్నారండి ఈ ఫ్యాబ్రిక్ సేల్ చేస్తారా లేదా, ఒకవేళ లిమిటెడ్గా ఉంటే మాత్రం ఫస్ట్ మాకే ఇవ్వండి అని ఎంతోమంది మెసేజ్ పెట్టారండి. నాకైతే అసలు వీడియో పెట్టకుండా ఇంత బాగా రెస్పాన్స్ రావడం అనేది చాలా హ్యాపీగా అనిపించింది. ఇది వచ్చేసి మనకి రాణి పింక్ కలర్లో ఉంటుంది. కొన్ని కొన్ని ఈ ఫ్యాబ్రిక్స్కి రిఫరెన్స్ డ్రెస్సెస్ కూడా ఉన్నాయండి. మీకు నిన్న రాఖీలో వేసిన డ్రెస్సెస్, ఇంకా 2 డ్రెస్సెస్ కూడా నేను స్టిచ్చింగ్ అయితే చేయించాను. రీసెంట్గా పెట్టిన కొన్ని వీడియోస్కి మాత్రం స్టిచ్చింగ్ చేసిన డ్రెస్సెస్ చూపించట్లేదండి, కుదరట్లేదు. ఎందుకంటే చూడండి పిల్లల్ని పక్కన పెట్టుకొని మరీ వీడియో చేయాల్సి వస్తుంది కొన్ని సిచ్యువేషన్స్లో, ఇంకా వీడియో ఇలానే చేయాల్సి వస్తుంది, వాళ్ళని మెయింటైన్ చేయడము నా వర్క్ నాకు ఉంటుంది, ఇవన్నీ ఇంకా ఉండడం వల్ల స్టిచ్చింగ్కి ఇవ్వలేకపోతున్నాను.
అందుకే ఆల్మోస్ట్ నేను చేస్తున్నాను కానీ కొన్ని ఫ్యాబ్రిక్స్కి మాత్రం నేను స్టిచ్చింగ్ చేసినా చూపించట్లేదు. ఏం అనుకోవద్దు, మీరు అర్థం చేసుకొని తీసుకుంటున్నారు కాకపోతే నాకే కొంచెం గిల్ట్గా ఉంటుంది, అరే దీనికి కూడా ఒక డ్రెస్ స్టిచ్ చేసి చూపిస్తే ఐడియా ఉండేది కదా, అందరికీ ఐడియా ఉండదు కదా ఇమాజిన్ చేసుకోవడానికి, అందుకనేసి ఇంకా అది కూడా చూపిస్తే బాగుండు అనిపించింది. కాకపోతే ఇంకా టైంని బట్టి నేను కూడా అడ్జస్ట్ చేసుకుంటూ అలా వెళ్ళిపోతున్నాను. ఇదైతే మనకి పింక్ కలర్లో వచ్చింది, సూపర్ కలర్ అండి, బ్రైట్గా చాలా బాగుంటుంది ఫోటోషూట్స్కి, బర్త్డేస్కి, మదర్స్కి, డాటర్స్కి, సిస్టర్స్కి, బాయ్స్కి కూడా మనం స్టిచ్ చేసుకోవచ్చు. కుర్తాలాగా మనకి ఇక్కడ కింద మనం బార్డర్ టైప్లో తీసుకొని కుర్తాలాగా కూడా మంచి లైనింగ్ వేసి కొంచెం లోపల ఫ్యూజన్ యూజ్ చేసి స్టిఫ్గా ఉండేలాగా కుర్తాలాగా కూడా బాయ్స్కి యూజ్ చేస్తే సూపర్గా ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఇదైతే మనకి పింక్ కలర్లో చేశాను. దీనికి బ్లౌజ్ కోసం కూడా యోక్ పాట్ డిజైన్ చేశాను అండి, అది కూడా చూపిస్తాను. ఇది బార్డర్ టైప్లో ఇచ్చాను కదా, యోక్ పాట్ వచ్చేసి 1 మీటర్ కట్లో ఇలా బంచ్ లాగా ఇచ్చాను. ఇందులో మనకి ఒక జిరాఫీ వస్తుంది, ఒక ట్రీ వస్తుంది, ఇక్కడ ర్యాబిట్ వస్తుంది. ఇది జస్ట్ మనకి యోక్ పాట్లో బ్లౌజ్కి కానివ్వండి, మనం లాంగ్ ఫ్రాక్ వేసుకున్నాం అనుకోండి, యోక్ పాట్లో వేసుకోవడానికి ఇలా వస్తుంది. ఓపెన్ చేసి చూపిస్తాను ఏ పాట్లో వస్తుంది అనేది కూడా మీకు చూపిస్తాను. 1 మీటర్ కట్టి ఇలా వచ్చింది కదా, దీంట్లో మిడిల్ అన్నమాట, మిడిల్లో ఇలా ఇచ్చాను. దీన్ని మనం యోక్ పాట్కి ఇలా యూజ్ చేసుకోవచ్చు, ఇక్కడ వేసుకోవచ్చు. ఫుల్ బ్లౌజ్ లాగా కావాలనుకుంటే ఎక్స్ట్రా ప్లీట్స్ కింద మనం యాడ్ చేసుకోవచ్చు, ఎందుకంటే లెంత్ లేదు కానీ బాధపడాల్సిన అవసరం లేదు. దీనికి ఎక్స్ట్రా ప్లీట్స్ యాడ్ చేసుకుంటే ఫుల్ బ్లౌజ్ కూడా అవుతుంది. మనం బాటమ్ వచ్చేసి లెహెంగా లాగా ఇది బ్లౌజ్ లాగా యూజ్ చేయాలనుకుంటే ఎక్స్ట్రా ప్లీట్స్ యాడ్ చేసుకోండి. లాంగ్ ఫ్రాక్ అయితే ఇంకా డైరెక్ట్గా ఇలా అటాచ్ చేసుకొని ఒక పాటికి వేసుకోవటమే, చాలా బాగుంటుంది. ఒకవేళ మీకు శారీ లాగా కావాలనుకుంటే మాత్రం కోర ఇలా ఇచ్చాం కాబట్టి పైపింగ్ యూజ్ చేసుకొని కొంచెం కస్టమైజ్ చేసుకుంటాం అనుకుంటే మదర్ అండ్ డాటర్కి బ్లౌజ్ అలాగే శారీ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. కాకపోతే ఇంకా మేము లెహెంగాస్కి, లాంగ్ ఫ్రాక్స్కి అలా అని యూజ్ చేస్తున్నాం కాబట్టి శారీ అని పర్టికులర్గా ఏం మెన్షన్ చేయట్లేదండి, ఇలా ఉంటుంది. ఇది కూడా మనకి ప్యాచ్ వర్కే అండి, కంప్లీట్ ప్రింట్ ఏం కాదు, ఎక్కడ కూడా నార్మల్ ప్రింట్ అయితే కాదు, అన్నీ కూడా ప్యాచ్ వర్క్లో వస్తుంది, సూపర్గా ఉంటుందండి. ఇది వేసుకుంటే ఖచ్చితంగా అడుగుతారు ఈ ఫ్యాబ్రిక్ ఎక్కడ తీసుకున్నారు, ఇంత డిఫరెంట్గా ఉన్నాయి, ఇంత యూనిక్గా ఉన్నాయి, అసలు ఎవరు తయారు చేశారని అయితే మాత్రం ఖచ్చితంగా అడుగుతారు. అలాగే ఇందులో కలర్స్ ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను, రిఫరెన్స్ డ్రెస్సెస్ కూడా చూపిస్తాను, ఎలా డిజైన్ చేశాను, ఏంటి అవుట్పుట్ ఎలా ఉంది, వేసుకున్న తర్వాత ఎలా ఉందని కూడా చూపిస్తాను. నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ పార్టీ వేర్గా బ్లాక్ అయితే పర్ఫెక్ట్, బర్త్డేస్కి ఫోటోషూట్స్కి కావాలనుకుంటే సూపర్గా ఉంటుంది. బ్లాక్ మనం థీమ్ లాగా యూజ్ చేస్తే చాలా బాగుంటుంది. దీని మీద కూడా సేమ్ థీము, సేమ్ మనకి ఏదైతే ఎనిమల్స్ వచ్చాయో అదే అండి, కలర్స్ అంతా కూడా సేమ్. ఇక్కడ హార్స్, ర్యాబిట్, ఎలిఫెంట్, ఇక్కడ ఎలిఫెంట్స్ కూడా 2 టైప్స్లో, ఇక్కడ ట్రీ వచ్చింది, ఇక్కడ జిరాఫీ వచ్చింది, అలా కంప్లీట్ థీమ్ అంతా కూడా సేమ్ ఉంటుంది. బ్లాక్ కలర్ ఓన్లీ బేస్ కలర్ మాత్రమే మనకు బ్లాక్ కలర్లో ఇచ్చాము. ఇదైతే బాటమ్కి, అలాగే దీనికి యోక్ పాట్ కూడా నేను డిజైన్ చేశాను, అది కూడా చూపిస్తాను. మనకి యోక్ పాట్ కూడా సేమ్ అండి, ఇందాక చూపించాను కదా అదే ప్యాటర్న్లో మనకి ఇలా వస్తుంది చూడండి. జస్ట్ ఇలా పెడితేనే ఎంత బాగుంది, ఇది స్టిచ్చింగ్ అయ్యి వేసుకున్న తర్వాత చాలా బాగుంటుంది. ఎనిమల్స్ ఉన్నాయి కదా, పిల్లలే వేసుకోవాలేమో, ఎలా ఉంటుందో, ఎవరైనా నవ్వుకుంటారేమో, అలా అవసరం లేదండి. చాలా ట్రెండీగా ఉంటుంది, ప్రతి ఒక్కరు కూడా ఇష్టపడుతున్నారు, పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అసలు ఏజ్తో సంబంధం లేకుండా డిజైన్ చేసుకుంటున్నారు, అంత బాగుంటున్నాయి మన దగ్గర ఫ్యాబ్రిక్స్ అన్నీ కూడా. అందరికీ ఏ ఏజ్ వాళ్ళకైనా యూజ్ అయ్యే విధంగానే నేను డిజైన్ చేస్తున్నాను. ఇది వచ్చేసి మనకి బ్లాక్ కలర్, అలాగే నెక్స్ట్ వచ్చేసి లావెండర్, ఇంకా ట్రెండీ కలర్ అండి, అందరికీ నచ్చుతుంది. ఎన్ని డ్రెస్సెస్ ఉన్నా కూడా లావెండర్ అనేది మళ్ళీ తీసుకుంటూనే ఉన్నాం, అందుకే నేను ఫస్ట్ ప్రిఫరెన్స్ కూడా లావెండర్కే ఇచ్చేసాను. చాలా బాగుంది, రాఖీ రోజు వేస్తే ఎంతమంది అడిగారు, చాలా కలర్ఫుల్గా ఉంది, డిఫరెంట్గా ఉంది, ఇలా ఎలా చేయించావు, ఓన్లీ మీ వరకే చేయించుకున్నావా, అందరికీ సేల్ చేస్తున్నావా అని కూడా అడిగారండి. అందరికీ అందరి కోసమనే నేను ట్రయల్ వేసానండి, అది సక్సెస్ అయింది. చాలా బాగా వచ్చింది ప్రింట్ డిజైన్ కానివ్వండి, ప్రింట్ ప్యాచ్ వర్క్ అంతా కూడా నీట్గా వచ్చింది. దీనికి కూడా యోక్ పాట్ వచ్చేసి సేమ్, మనకి సేమ్ కలర్లో సెల్ఫ్ కలర్లోనే ఇచ్చాను, కాంట్రాస్ట్ కలర్ ఏమి ఇవ్వలేదు. ఒకవేళ మీకు కావాలనుకుంటే బ్లాక్కి లావెండర్ యూజ్ చేయొచ్చు, బ్లాక్కి పింక్ యూజ్ చేయొచ్చు, పింక్కి లావెండర్ యూజ్ చేయొచ్చు, లావెండర్కి పింక్ యూజ్ చేయొచ్చు, అలా కాంట్రాస్ట్ కలర్ కావాలన్నా కూడా యూజ్ చేసుకోవచ్చు. సేమ్ ప్యాటర్న్ కదా, మొత్తం సేమ్ మోడల్ ఉంటుంది. కాకపోతే కాంట్రాస్ట్ కలర్ కావాలనుకుంటే అలా మనం ఫ్లిప్ చేసుకోవచ్చు, అలా అయినా వేసుకోవచ్చు. చూడండి ఇలా వస్తుంది. సెల్ఫ్ కావాలనుకుంటే నేనైతే సెల్ఫ్లోనే డిజైన్ చేశాను, ఎందుకంటే మనకి వచ్చిన దీని మీద థీమ్ అదంతా కూడా సెల్ఫ్లో బాగుంటుంది అనేసి ఇలా డిజైన్ చేశాను. కాంట్రాస్ట్లో బాగుండదని ఏం కాదండి, నేను డిజైన్ చేసింది మాత్రం ఇలా చేశాను. కావాలనుకుంటే కాంట్రాస్ట్ కలర్లో కూడా వేసుకోవచ్చు. ఇలా వస్తుంది, ఎంత బాగున్నాయో.
మంచి ట్రెండీ కలర్స్ తెప్పించాను, పార్టీ వేర్కి యూజ్ అయ్యే విధంగా అయితే తెప్పించాను. దీంతోపాటు రిఫరెన్స్ డ్రెస్సెస్ చూపిస్తాను, అవి ఎలా ఉన్నాయి, అవుట్పుట్ ఎలా ఉంది, వేసిన తర్వాత ఎలా ఉందనేసి మీకు ఫొటోస్ కూడా స్క్రీన్ పైన షేర్ చేస్తాను. ఇది వచ్చేసి పింక్ కలర్లో అండి, చాలా అంటే చాలా బాగుంది. లోపల క్యానీ క్యానింగ్ ఇంకా లైనింగ్స్ అన్నీ కూడా డబుల్ లైనింగ్ ఇవ్వడం వల్ల ఫ్లఫీగా ఉంది, సూపర్గా ఉంది. స్లీవ్స్ అయితే నేను ఫుల్ స్లీవ్స్లో కౌల్ స్లీవ్స్ ఇచ్చాను, ఇక్కడ ప్లీట్స్ వచ్చి ఇలా ఉంటుంది, పార్టీ వేర్గా సూపర్గా ఉంటుంది. నెక్ కూడా చిన్న చిన్న ప్లీట్స్ ఇచ్చానండి. బ్యాక్ వచ్చేసి మనకి ఇన్విజిబుల్ జిప్ వస్తుంది, మొత్తం ప్లీటెడ్ మోడల్లో. బ్యాక్ సైడ్ ఇలా టై చేసుకోవడం కోసం విడ్త్లో ఇచ్చాను, అంటే మనకి ఇలా బో కూడా వేసుకునే విధంగా ఇలా అయితే ఇచ్చాను. చూడండి ఫ్రంట్ పార్ట్లో మనకి యోక్ పార్ట్ ఇలా వస్తుంది, మీకు పైకి పెట్టి చూపిస్తాను. యోక్ పార్ట్ వచ్చేసి ఇలా ఉంటుంది, బాటమ్ పార్ట్ వచ్చేసి ఇలా ఉంటుంది. లోపల లైనింగ్ ఇంకా లైనింగ్ వచ్చేసి శాటిన్ తీసుకున్నానండి, కొంచెం ఇది షైనీగా ఉంది. డైరెక్ట్ మనం లైనింగ్ డల్గా వేస్తే లుక్ అనేది కొంచెం డల్ అనిపిస్తుంది అనేసి నేనైతే శాటిన్ తీసుకున్నాను. లోపల క్యానికెన్ ఇంకా కాటన్ లైనింగ్, కంఫర్టబుల్గా ఉంటుంది. ఎంత ఫ్లఫీగా ఉందంటే అంత లైట్ వెయిట్గా కూడా ఉంది. ఇన్ని లేయర్స్ వేసాం కదా, చూడడానికి ఇంత హెవీగా ఉంది, మరి పిల్లలు వేసుకుంటారో వేసుకోరో అని డౌట్ కూడా అవసరం లేదు, అంత లైట్ వెయిట్గా ఉంది. చూడండి ఎంత ఫ్లఫీగా, చాలా లైట్ వెయిట్గా ఉంది. ఫ్లేర్ కూడా ఎక్కువగా తీసుకున్నాను, 3 meters కాబట్టి లుక్ వైజ్గా కూడా చాలా బాగుంది. ఎంత బాగుంది చూడండి, పింక్ కలర్ మీద బాగా తేలుతున్నాయి కలర్స్ అన్నీ కూడా. అలాగే నెక్స్ట్ వచ్చేసి బ్లాక్, ఇదైతే మనకి క్రాప్ టాప్లో చేయించానండి. ఒకటి లాంగ్ ఫ్రాక్, ఒకటి షార్ట్ ఫ్రాక్, ఒకటి వచ్చేసి క్రాప్ టాప్ లాగా చేయించాను. ఇదైతే మనకి లెహెంగా మోడల్ బ్లాక్, సూపర్ అంటే సూపర్ ఉందండి. నాకైతే ఎంత బాగా నచ్చిందంటే వేస్తేనే అసలుకి ఫేస్కి కలర్ వచ్చేసింది, చాలా గ్రాండ్గా అనిపిస్తుంది. అసలు మనం ఇంత ఇలాంటివి చేయించుకోవాలనుకుంటే బొటిక్స్లో కానివ్వండి, బయట చేయించుకోవాలనుకుంటే మినిమం 10,000 అయితే డ్రెస్ ఉంటుంది, అది మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. చూడండి ఎంత బాగా వచ్చిందో, మనకి లుక్ బాగా తెలుస్తున్నాయి ఇవన్నీ కూడా. మొత్తం స్కర్ట్ వచ్చేసి చూడండి ఎంత ఫ్లఫీగా ఉందో, డబుల్ లైనింగ్ ఉంది, క్యానికెన్ ఉంది, మనకి ఫ్లేయర్ కూడా బాగుంది కాబట్టి చాలా బాగా వచ్చింది. లైనింగ్స్ ఫ్లేయరు ఇలా తీసుకోవడం వల్ల ఎంత బాగా వచ్చిందో. అలాగే దీనికి బ్లౌజ్ వచ్చేసి, దీనికి క్రాప్ టాప్ వచ్చేసి ఇందాక చూపించిన ప్యాటర్న్ అండి. మనకి ఇక్కడ మనకి యోక్ పార్ట్లో వచ్చేస్తుంది, వచ్చేసి మనకి క్రాప్ టాప్ లెహెంగా. చూడండి ఎంత బాగుందో, తను చాలా ఇష్టపడ్డది, అందుకే అసలుకి ఇక్కడ బొమ్మలు కనిపిస్తున్నాయి అనేసి ఆడుకుంటుంది వాటితో. చూడండి ఎంత బాగా ఆడుకుంటుందో, ఇంకా పక్కన పెడితే ఇంకెక్కువ ఏడుస్తుందని సరేలే అని వదిలేసాను ఇలా. చూడండి బ్లాక్ క్రాప్ టాప్ లెహెంగా, ఇవన్నీ వేసిన తర్వాత ఎలా ఉన్నాయి అనేసి ఫొటోస్ కూడా నేను స్క్రీన్ పైన షేర్ చేస్తాను. అలాగే నెక్స్ట్ వచ్చేసి లావెండర్లో ఇద్దరికి డిజైన్ చేశానండి, మా ఇద్దరు పిల్లలకి, పెద్దపాపకి చిన్నపాపకి డిజైన్ చేశాను. మాన్విక నివిక, పెద్దపాప చిన్నపాప అంటే పేర్లు తెలియకుండా పోతుంది అందుకే మాన్విక నివిక అని చెప్తున్నాను. ఇది వచ్చేసి మాన్వికది, పెద్దపాపదండి. షార్ట్ ఫ్రాక్ అన్నీ సేమ్ కాకుండా షార్ట్ ఫ్రాక్లో డిజైన్ చేశాను, షార్ట్ ఫ్రాక్లో కూడా లుక్ ఎలా ఉంటుందనే చూపించడం కోసం. ఇది కూడా 3 meters ఫ్లేర్ అండి, ఫుల్ లెంత్కి ఎంత తీసుకున్నాను షార్ట్ లెంత్కి కూడా అంతే తీసుకున్నాను. ఎంత ఫ్లఫీగా ఉందో చూడండి, బ్యాక్ సైడ్ ఇన్విజిబుల్ జిప్, అలాగే మనకి యోక్ పార్ట్లో మనకి ఇలా వస్తుంది. నెక్ వచ్చేసి మనకి కాలర్లో ఇచ్చాను, స్లీవ్లెస్లో ఇచ్చాను. చూడండి దీనికి కూడా క్యానికా ఇంకా శాటిన్ కాటన్ లైనింగ్, మొత్తం 4 లేయర్స్లో వచ్చింది కాబట్టి బాగుంటుంది. ఇక్కడ మాత్రం కొంచెం గ్రాండ్గా షార్ట్ ఫ్రాక్ కాబట్టి గ్రాండ్గా ఉండడం కోసం ఫ్లవర్ మోడల్లో ఇదే ఫ్యాబ్రిక్తో ఇలా డిజైన్ చేశాను. ఇలా ఉంటుందండి లావెండర్ మీద. అలాగే చిన్నపాపది వచ్చేసి క్యూట్గా చాలా బాగుంది, ఇది కూడా సేమ్ అండి ఇలా వస్తుంది. 1 year పాపకు కూడా 2 meters తీసుకున్నాను నేను ఈ బాటమ్ పార్ట్, అందుకే మంచి ఫ్లేయర్ వచ్చింది, అన్ని ఎనిమల్స్ కూడా కవర్ అయిపోయాయి. ఇలా చాలాసేపు ఆడుకుంది ఈ డ్రెస్తో, దీని మీద అన్ని ఎనిమల్స్ కనిపిస్తున్నాయి కాబట్టి బాగా ఆడుకుంది. అలాగే ఇక్కడ ఫ్లవర్ కూడా గ్రాండ్గా ఉండడం కోసం ఇలా ఇచ్చాను. ఫ్లేయర్ చూడండి ఎంత బాగా వచ్చిందో, ఇలా వచ్చింది. స్లీవ్స్కి జస్ట్ ప్లీట్స్, ఫ్లేయర్ కూడా ఎంత బాగుందో చూడండి. 2 పక్కన పెట్టి చూపిస్తాను, మదర్ అండ్ డాటర్ లాగా సిస్టర్స్కి ఎలా అయినా వేసుకోవచ్చు, బాయ్స్ గర్ల్స్ ఎవరైనా వేసుకోవచ్చు. యూనిక్గా ఉంటుంది, సూపర్గా ఉంటుంది, మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. ఈ వేసిన తర్వాత ఎలా ఉన్నాయనేసి ఫొటోస్ కూడా నేను స్క్రీన్ పైన అయితే షేర్ చేస్తాను. ఇంతే అండి ఈరోజు కలెక్షన్, మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు నచ్చి పర్చేస్ చేయాలనుకుంటే మాత్రం స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్కి వాట్సాప్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మాత్రం ఖచ్చితంగా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ.